వెల్కమ్ టు పదరిల్లు. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. జనరల్ గా ఏంటంటే ఈ కరోనా ఈ 6 మంత్స్ నుంచి ఎవరం బయట ఫుడ్ అనేది అసలు తినట్లేదు కదా, మంచిది కాదు ఈ కరోనా వైరస్ మూలన అని. కాబట్టి మనం ఇంట్లో ఎన్ని రకాలుగా ఇలాంటి ఫ్రైడ్ రైస్లు లేదా బిర్యానీస్ చేసి పెట్టినా మనకి ఇంట్లో వాళ్ళు కంప్లైంట్లు వస్తానే ఉంటాయి బయటలాగా లేదు అని. కాకపోతే నాకేంటంటే అలా ఎవరైనా మా బావాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ అంటే నాకు ఎలాగైనా సరే అది ట్రై చేసి కరెక్ట్గా ఆ స్టైల్లో బయట ఫుడ్ లాగా అంత టేస్ట్ వచ్చేలాగా చేయాలని అనిపిస్తుందండి. ఎలాగైనా సరే ఒకటి రెండు సార్లు ఆ ఐటమ్ అనేది ఖరాబ్ అయినా కూడా మళ్ళీ ట్రై చేసి చేస్తాను. సో అలా ట్రై చేసి ఎప్పుడో ట్రై చేసి చేశాను నేను. ఇది చాలా చాలా బాగుంటుంది. సేమ్ మనం రెస్టారెంట్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అది ఈరోజు వీడియో అయితే. మన వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియో స్టార్ట్ చేద్దామండి. దీనికోసం మనం ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఆ చికెన్ కూడా ఇప్పుడు నేను చూపించే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం ఒక టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. నెక్స్ట్ 1/2 స్పూను మిరియాల పౌడర్ అండి. దీనిలో మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేయకూడదు ఈ ఫ్రైడ్ రైస్లో. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ మూడు ఈ చికెన్ పీసెస్కి మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 1/2 గంట పాటు పక్కన ఉంచేసేయాలి. ఈ మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టాలన్నమాట. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. దానిలో మనం నానబెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి వేయించుకోవాలి. ఇది 2 ప్రొసీజర్స్లో చేసుకోవచ్చండి. ఈ చికెన్ పీసెస్ అనేవి బాగా డీప్గా కూడా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను జస్ట్ ఈ చికెన్ పీసెస్ మెల్ట్ అయ్యేటట్టుగా వేయించుకుంటున్నానండి. బాగా అయితే వేయించట్లేదు. ఈ స్టేజ్లోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకుని ఇలా వేయించుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ని 1/2 గంట నానబెట్టాం కాబట్టి చికెన్ అనేది త్వరగానే ఉడికిపోతుందండి. ఎక్కువగా అయితే టైం అయితే పట్టదు. చక్కగా పీస్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. అది ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయిందండి. మీరు చూడొచ్చు చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఇంకో పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. దీనిలో కొన్ని సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి. వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ లేయర్స్గా కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికం. క్యాప్సికం అనేది మాత్రం చాలా మస్ట్ అండి. దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ రైస్కి. వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. బాగా అయితే ఫ్రై చేయకూడదు. జస్ట్ ఇవి సాఫ్ట్గా అయితే చాలు. అలా వేయించుకోవాలి. వీటికి కలర్ అది కూడా మారకుండా ఉంటుందండి మనం జస్ట్ మెల్ట్ అయ్యే వరకు వేయించుకుంటే. ఈ స్టేజ్లోనే మనం ఇప్పుడు నేను చూపించే విధంగా మధ్యలో అలా గ్యాప్ చేసి అక్కడ మనం ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ అనేది మన ఇంట్రెస్ట్. ఎగ్స్ అనేది తప్పకుండా వేసుకోవాలి. కాకపోతే ఎన్ని వేసుకోవాలనేది మన ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ వేస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించే విధంగా జస్ట్ మనం ఎగ్ పొరుటు చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని 1 ఇంచ్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ని దీనిలో కలిపేసుకోవాలి. కలుపుకుని అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి గరిటెతో తిప్పుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ దీనిలో కలుపుకోవాలండి.
నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మనం నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి. దాన్ని మంచిగా పొడి పొడిలాడేలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు కలిపేసుకోవాలి దీనిలో. ఇప్పుడు దీనికి సరిపడా salt అండి. ఒక టీ స్పూన్ salt వేస్తే సరిపోతుంది. ఇంకో టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి. ఒక 1/2 స్పూన్ సోయా సాస్. ఇదైతే ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. మొత్తం ఫ్రైడ్ రైస్ టెక్నిక్ అంతా ఇక్కడే ఉంటుందండి. మనం గ్యాస్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుని బాగా కలుపుకోవాలి దీన్ని. ఆ రైస్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫైనల్గా దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. నేను ఆ క్లిప్పు మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. ఓకే అండి, మనకి ఫ్రై అయిపోయింది చక్కగా. ఇది వేడివేడిగా తింటేనే, ఇప్పుడు రెడీగా ఉన్నారు మా వాళ్ళు, వేడివేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లారిపోతే బాగుండదు. మనం సర్వ్ చేసేసుకుందాం. ఎంత వేడిగా ఉందో ఇప్పుడు తీసేటప్పుడు, ఇలా తింటేనే బాగుంటుందండి. ఓకే అండి, మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. నేను చెప్పాను కదా, మనం మనాళ్ళు బయటలాగా లేదు అని అంటే అలా వదిలేసి బయట ఎక్కువ తినేవ్వకుండా మనమే ఇంట్లో ఎలా అయినా కష్టపడి నేర్చుకుని తయారు చేయాలని నా ఒపీనియన్. సో ఇది తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి అండి. ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ పొదరులు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.